ఐపీఎల్ సంపాదన తన తండ్రికి మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు సహాయపడుతోందని రాజస్థాన్ రాయల్స్ యువపేసర్ చేతన్ సకారియా అన్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన ఈ యువ పేసర్ అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు తనదైన బౌలింగ్ ఫీల్డింగ్ తో ప్రశంసలు అందుకున్నాడు ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ కోటి ఇరవై లక్షలకు అతన్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే అయితే కరోనా కారణంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడినా తనకు రావాల్సిన డబ్బు వచ్చేసిందని ఈ యువ పేసర్ చెప్పుకొచ్చాడు పైగా ఈ కఠిన సమయంలో ఆ డబ్బే తన కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడిందని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు తన తండ్రి కరోనా బారిన పడ్డారని ఆయనకు తన ఐపీఎల్ సంపాదనతోనే ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు తెలిపాడు ఈ కఠిన సమయంలో ఐపీఎల్ డబ్బు తన కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడిందని చేతన్ సకారి చెప్పుకొచ్చాడు క్రికెట్ ఒక్కటే తనకు ఆదాయ మార్గమని ఆ డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషించటంతో పాటు తన తండ్రికి మెరుగైన ట్రీట్మెంట్ అందించగలుగుతున్నానని తెలిపాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ తన జీవితాన్నే మార్చేసిందని ఈ టోర్నీ జరగకపోయింటే తన పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదని ఎం య్యాడు చాలా మంది ఐపీఎల్ ను ఆపేయాలని డిమాండ్ చేశారు వారందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా నా కుటుంబంలో డబ్బులు సంపాదించేది నేనొక్కడినే నా సంపాదనకు ఏకైక మార్గం ఐపీఎల్నే ఈ లీగ్ నుంచి సంపాదించిన డబ్బుతోనే ఇప్పుడు మా తండ్రికి మెరుగైన చికిత్స అందించాను నెల రోజుల పాటు ఈ టోర్నీ గనక జరగకపోయింటే నా పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను నా తండ్రి తన జీవితం మొత్తం టెంపో డ్రైవర్గా పనిచేశాడు కాబట్టి నా జీవితమే ఐపీఎల్ అదే నా రాతను మార్చేసింది అని సకర్య భావోద్వేగానికి గురయ్యాడు